పట్టణంలోని మినీ స్టేడియంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జనహిత బహిరంగ సభకు చేస్తున్న ఏర్పాట్లను కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అనంత శర్మలు సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ సోమవారం నిర్వహించే సభకు మున్సిపల్ శాఖ మంత్రులు మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు, జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా విచ్చేస్తున్న మంత్రి కేటీఆర్కు అపూర్వ స్వాగతం పలికేందుకు జిల్లాలోని నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని, జనహిత సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అటు ఇటు పరిసరం మరి ఎమ్మెల్యే కార్స్ అని ఇక్కడ పార్కింగ్ అవుతుంది సార్, బయట 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 మార్కెట్ మ్యాంగో మార్కెట్లో పెంచుకుంటారు సార్. వాటి మంచినీళ్ళు దీనికి తీసుకుంటారు సార్. మంచి గుడి కాడ ఏమన్నా అప్పుడు ఫోన్ చేసి పంపిస్తాను. సోమవారం సాయంకాలం జగిత్యాల పట్టణానికి 4 గంటల సమయంలో గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మున్సిపల్ శాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాలకు రాబోతున్నారు. దాన్ని ఆ దినం నాడు జగిత్యాల పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి అఫీషియల్స్ తోటి కూడా ఒక రివ్యూ ఏర్పరిచి, ఆ రివ్యూతో పాటు రాకముందే 50 కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణాభివృద్ధికి ఇస్తామని చెప్పి గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మన పట్టణానికి డబ్బు ఇచ్చిన నాయకులు ఇంతవరకు చరిత్రలో లేరు స్వతంత్రం వచ్చినప్పటి నుండి. మరి అంత గొప్ప నాయకుడు, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు సోమవారం నాడు సాయంకాలం వస్తున్నారు కాబట్టి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మీడియా ద్వారా నేను
ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో వారి ఆఫీషియల్ రివ్యూ అయిన తర్వాత జగిత్యాల పట్టణాన్ని కూడా ఒక చూడడానికి ర్యాలీ ద్వారా వారిని స్వాగతించదలుచుకున్నాం. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ సభ అనుకోవద్దు, టీఆర్ఎస్ నాయకుల సభ అనుకోవద్దు. జగిత్యాలలోని ప్రతి పౌరుడు, అదేవిధంగా ప్రతి అక్క చెల్లె కూడా ఈ సభలో అదేవిధంగా వారిని స్వాగతించే, వారు ప్రయాణించే రూట్ మొత్తం కూడా ఉండి వారిని స్వాగతించి మన పట్టణ అభివృద్ధికి ఏమేమి కావాలో అవన్నీ కూడా చెప్పాలని చెప్పి వినతి పత్రాల ద్వారా కానీ చేయాలి. దాని తర్వాత జగిత్యాల మినీ స్టేడియంలో గ్రౌండ్ ఉంటుంది. జగిత్యాల జిల్లా ప్రజలు, అశేష జనం జనవాహిని ఇక్కడికి రావాలి. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు మొత్తం కూడా, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు, ముగ్గురు ఎంపీలు, బాలక సుమన్ గారు, వినోద్ కుమార్ గారు, గౌరవ ఎంపీగా మన అందరికీ ఆప్యాయంగా పిలుచుకునే మన ప్రియతమ అక్క కవితక్క గారు, అదేవిధంగా మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ సభకు వస్తారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని చెప్పి కోరుతూ, మరి ర్యాలీలో కూడా ఇప్పుడే ఎస్పీ గారు అందరు చెప్పినట్టు కొంతవరకు మనం కూడా సహకరించాలి. పెద్ద ఎత్తున మహిళా సంఘాలు వచ్చి స్వాగతించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా. పట్టణం నుండి వివిధ సంఘాల ప్రజలు, కుల సంఘాలు అనుకోండి, వివిధ సంఘాల నాయకులు కూడా మనకు ఆ రోజు వారిని స్వాగతించి మన పట్టణాభివృద్ధికి ఏం కావాలని చెప్పి కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. తొక్కిసలాట కాకుండా ఏదైనా ఉంటే కూడా ముందుగా కూడా నాతో సంప్రదించినా కానీ పార్టీలకు అతీతంగా కూడా నేను చెప్తా ఉన్నా, ఈ రెండు రోజులలో మన పట్టణ అభివృద్ధికి ఏమేమి ప్రణాళిక రూపొందించుకోవాలి అని దాని మీద కూడా మనం చర్చించుకుందాం. అవసరం ఉంటే నాతో ఫోన్లో మాట్లాడవచ్చు, లేకపోతే వచ్చి కలిసినా నేను పార్టీ ఆఫీసులు ఉంటా. ఇంకా కొన్ని పెద్దవాళ్ళు ఉంటే నన్ను రమ్మంటే కూడా రావడానికి సిద్ధంగా ఉన్నా. ఏది ఏమైనా కానీ ఈ సభను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన మంత్రి గారు ఈ తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ను ఐటీ ఇండస్ట్రీని కాపాడి ఇవాళ 20% తెలంగాణ రాష్ట్రానికి సంపాదనను పెంచి ఆ డబ్బు ద్వారా ఆనాడు పంచాయతీరాజ్ మంత్రిగా మన ప్రజలకు ఏదైతే అవ్వలకు అక్క చెల్లెళ్ళకు అంతకుముందు 200 రూపాయల పెన్షన్ ఉండినా 1000 రూపాయలు, బీడీ కార్మికులకు ఏది లేనినాడు 1000 రూపాయల పెన్షన్, వారి మంత్రిత్వ శాఖనే 2 సంవత్సరాల క్రితం పెన్షన్లు స్టార్ట్ అయినప్పుడు గౌరవ మంత్రి కేటీఆర్ గారి శాఖ డిఆర్డిఏ పంచాయతీరాజ్ శాఖ ద్వారానే ఈ పెన్షన్లన్నీ మన ప్రజలకు అందుతూ ఉన్నాయి. కాబట్టి వికలాంగులు కానీ అందరూ కూడా మరి అంత పెద్దగా ఏదైతే కేసీఆర్ గారు ఎలక్షన్లు అప్పుడు చెప్పారో, ఎలక్షన్ల తర్వాత చెప్పారో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా పర్యవేక్షించి అందేలాగా చూస్తున్న వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు. మరి అంత బిజీగా మీటింగ్లలో నుండి పక్కడ్బందీగా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలాగా చూసారు కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా మన దగ్గర రాలేకపోయారు, 2.5 సంవత్సరాలుగా. 2.5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన జగిత్యాలకు వస్తున్నందుకు పెద్ద ఎత్తున వారిని స్వాగతించవలసిందిగా నేను జగిత్యాల ప్రజలందరినీ కూడా మా టీఆర్ఎస్ నాయకులు అందరి పక్షాన కోరుతా ఉన్నా. రేపు సోమవారం 17వ తారీఖు నాడు జరగబోయే జనాయిత కార్యక్రమానికి గౌరవ పురపాలక శాఖ మంత్రులు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు, పరిశ్రమ శాఖ మంత్రులు గౌరవ కేటీఆర్ గారు జగిత్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వస్తున్నారు. దానికి అపూర్వ స్వాగతం పలకడం కోసం జగిత్యాల, అదేవిధంగా కొరుట్ల, ధర్మపురి, ఏదైతే 2 మండలాలు వెబ్రాడ్ ఉన్నాయో, అదేవిధంగా చొప్పదండి నుంచి 2 మండలాలు ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున 60 నుంచి 70 వేల మంది పోగైపోయి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని సంఘాలకు, అన్ని కులాలకు కూడా ఏదో విధంగా ప్రతి ఒక్క మనిషికి లాభం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు కనుక దానికి మేము అందరం కదిలి వస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో తయారవుతున్నాను. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 20 వేల మందివి, దాదాపు 20 వేలకు తక్కువ కాకుండా 20 వేల మంది వచ్చడం కోసం వెహికల్స్ దొరకక మాకు ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్కరిని మేము వస్తాం, మాకు వెహికల్ కావాలి, మాకు వెహికల్ కావాలని ఉన్నకాడికి ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేసి గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరగడం కోసం మేము సహాయశక్తులు కృషి చేస్తున్నాం. ఆనాడు ప్రజలందరూ కలిసి వస్తారు, ప్రజలందరూ కూడా మేము సైతం కేసీఆర్ గారు ఎమ్మడి తెలంగాణ
బంగారు తెలంగాణ సార్ను మేము కూడా ముందుంటామని చెప్పి ఉద్యోగ సిద్ధంగా దీన్ని బహిరంగ సభను కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి ఇక్కడ ఉన్న మేము నాయకులం అందరం, నేను అదేవిధంగా చీఫ్ విప్ గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా రెండు మండలాల కొడుకే శోభ గారు, అదేవిధంగా రమేష్ బాబు గారు కూడా ఇక్కడ కూడా సమాయత్తమైపోయి ప్రజలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సభ జరిపిన సిద్ధంగా ప్రజలందరూ కూడా దీన్ని దీవించి కేసీఆర్ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వం ఇది మన ప్రజల ప్రభుత్వం, బీద వాళ్ళ ప్రభుత్వం కనుక ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం. ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు, తర్వాత మేడం ఎంపీ గారు వస్తున్నా మీకు తెలుసు. రేపు టీఆర్ఎస్ మీటింగ్ ఉంది ఇక్కడ మన టౌన్లో, ఎమినేట్ చేయడం గ్రౌండ్ ఐడెంటిఫై చేశారు. రేపు ఈవినింగ్ అరౌండ్ 5 o'clock సెవెంటీన్త్ ఈవినింగ్ అరౌండ్ సాయంకాలం ఇది. సో ఇప్పుడు ఈ బందోబస్తులు అవన్నీ డాక్టర్ సంజయ్ గారితోను తర్వాత ఇతర టీఆర్ఎస్ నాయకులు వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఓవరాల్గా పార్కింగ్ గురించి, రూట్ గురించి, తర్వాత ర్యాలీ గురించి, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నాం ఏ విధంగా చేస్తే బాగుంటుంది. నేను పబ్లిక్ని కోరేది ఒకటే ఏంటంటే కొంచెం మాతో కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే టౌన్ కొంచెం కంజెస్టెడ్, దీనిలో హైవే కూడా పాస్ అవుతుంది కాబట్టి చాలా లారీలు అవి పాస్ అవుతున్నాయి కాబట్టి విల్ రైట్ టు ప్లాన్. బట్ కొన్ని కొన్ని పార్కింగ్ లాట్స్, డ్రాపింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి మళ్ళా డాక్టర్ సంజయ్ గారికి వాళ్ళకి చెప్తాం. బట్ ఓవరాల్గా కొంచెం టౌన్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉన్నట్టు చూస్తే మనకి ఈజీ అవుతుంది, ఎందుకంటే సార్ ఉంటారు, మూమెంట్ ఉంది విత్ ఇన్ ద టౌన్, ర్యాలీ ఉంది. సో అందరూ సహకరించాలని చూస్తున్నాం. సో దీన్ని పెద్ద ఎత్తున అవుతుందని, ఎందుకంటే ఆయన వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున అవుతుందని మేము ఊహిస్తున్నాము. దీనికి తగ్గట్టు చాలామంది సిబ్బందిని తెస్తాను, బట్ ఈ పార్కింగ్ లాట్స్, డ్రాపింగ్ పాయింట్స్ అనేది మెయిన్ ఇష్యూ కింద వస్తుంది కాబట్టి దాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మేబీ బై మధ్యాహ్నం కల్లా ఒకసారి ఫీల్డ్లో చూసుకున్నాక, వాళ్ళ టీఆర్ఎస్ నాయకులతో తిరిగి టౌన్లో చూసాక ఒక నిర్ధారణకు వస్తాం ఇద్దరం కలిసి. ఎక్కడ కానీ అసౌకర్యం కలగకుండా పబ్లిక్, అట్ ద సేమ్ టైం మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగాలన్నది మా ఉద్దేశం. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దాని గురించి ఇదంతా ప్లాన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. డాక్టర్ సంజయ్ గారు, తర్వాత శరత్ గారు, తర్వాత ఇతర టీఆర్ఎస్ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చూద్దాం మధ్యాహ్నం కల్లా ఒక రూపము దీనికి వస్తుంది, దానికి ఒక కల్పన ఇస్తాం.